దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 25న అంటే గురువారం రోజు ఎలా ఉండబోతుంది, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి రేపు మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారణంగానూ అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. మీ తల్లిదండ్రుల్ని కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయం. ప్రేమానే అందమైన చాక్లెట్ని ఈరోజు మీరు రుచి చూడనున్నారు. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తుల్ని కలపడానికి ఉపయోగపడుతుంది. మీకు మీ శ్రీమతికి మధ్య ఖచ్చితంగా విశ్వాస రాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చేయడానికి దారితీస్తుంది. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో మీ గురించి ఫలించని వారితో కలవడం మీకు ఇష్టం లేదు. దీనివల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీరు కొన్ని కారణాల వల్ల మీ డబ్బును దొంగిలించవచ్చు. అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచండి, మరియు దాని గురించి ఇంటి సభ్యులకు తప్ప మరెవరికి చెప్పకండి. ఇంకా చాలా కాలంగా జరుగుతున్న ఇంటి పనుల్ని పూర్తి చేయడానికి కార్యాలయం లేదా కార్యాలయం నుండి సెలవు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు దాన్ని పూర్తి చేయడానికి సాధారణం కంటే కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. అయినప్పటికీ ఈ సమయంలో మీరు మునుపటి కంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మంచి ఫలితాల కోసం నువ్వుల నూనె నీడను దానం చేయండి. మరియు శనివారం నాడు శని దేవాలయంలో 4 ముక్కల దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.